హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పుల్స్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ పుల్స్ ఏంటని అనుకోకండి ఒక్కసారి టేస్ట్ చేయండి దోశకైనా ఇడ్లీకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి చికెన్ పుల్స్ కనుక ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే ఈసారి మాత్రం తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ పులుసు కనుక తయారు చేసుకోవాలనుకుంటే పులుసు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలండి దానికోసం మనం ఇలాంటి మసాలాని తయారు చేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ గ్రేవీకి ఏమేమి కావాలో చూద్దాం చూడండి నేను ఇక్కడ ఒక ఇరవై పీసెస్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అలాగే ఒక ఐదు అంగుళాల వరకు అల్లం ముక్కలు తీసుకున్నాను అలాగే రెండు పెద్ద వెల్లుల్లిపాయల నుంచి పొట్టు తీసుకొని వెల్లుల్లిపాయల్ని సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ కనుక యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నామంటే మెత్తని పేస్ట్లా తయారవుతుంది అది కర్రీలో వేసుకుంటే మంచి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం చూడండి ఇలా అన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక ఇందులో మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చక్కని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ పుల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడవగానే ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మసాలా అనేది వేగి మంచి కలర్లోకి వచ్చేసిందండి గోల్డ్ కలర్లో ఇలా అవ్వాలి ఇలా అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు కారం రెండు టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను లేదంటే మీ కారానికి సరిపడే కారం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక మరొక నిమిషం పాటు సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవ్వగానే కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడే ఉప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పీసెస్ని ఈ మసాలాలో రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతుంటాయి ఈ స్టేజ్లోని ఒకసారి కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగు అంటుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మనం ఈవెన్గా ముక్కలన్నీ ఉడికేటట్టు చూసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం చూసుకోవాలండి అన్నీ సరిపోతే మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఈ స్టేజ్లోని ఇందులో రెండు టీ స్పూన్స్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చికెన్ పులుసు అనేది తయారైపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మనకిది కొంచెం చిక్కబడింది కదా గ్రేవీ మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొంచెం చల్లగా అయితే ఇది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా చికెన్ పులుసు తయారైపోతుందండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పులుసు అనేది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మరి చికెన్ పులుసు అనేది మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్